ఏపీలో రాజకీయాలు వేడివేడిగా మారాయి. వల్లభనేని వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. వల్లభనేని వంశీ గత కొన్ని రోజులుగా పార్టీ మారుతారంటూ వార్తలు వినిపించాయి. ఈ మధ్యకాలంలోనే ఆయన వెళ్ళి సీఎం జగన్ను సైతం కలిశారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు వంశీని పార్టీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారంపై వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధినేత చంద్రబాబు దగ్గర నుంచి లోకేష్ సహా పలువురు పార్టీ సీనియర్ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ, చంద్రబాబు చేసేదేంటి, నేనే పనిచేయనని చెప్పి బయటకు వచ్చేశా అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అంత సీన్ లేదని, పళ్ళు కొరగడం తప్ప తనేమీ చేయలేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి రోషం ఉంటే పార్టీ మారిన రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయాలన్నారు. జూనియర్ ఎన్టీఆర్కి, నారా లోకేష్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. లోకేష్కి పని లేక సోషల్ మీడియా విక్స్ నడుపుకుంటూ కూర్చుంటున్నాడని విమర్శించారు. అయితే వంశీ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ బోడె ప్రసాద్పై చేసిన వ్యాఖ్యలకు గానే బోడె ప్రసాద్ స్పందించారు. తను రాజేంద్ర ప్రసాద్కు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదన్నారు. వంశీ తనపై చేసిన ఆరోపణలన్నీ ఆయన ఖండించారు. మరికొందరు టీడీపీ నేతలు కూడా వంశీ వ్యాఖ్యలు సరికాదన్నారు. వంశీ వెనుక జగన్ గుండి ఇలా మాట్లాడిస్తున్నారని విమర్శించారు. వంశీని జగన్ పావులా వాడుకుంటున్నారన్నారు. నిమిష నిమిషానికి అభిప్రాయాలు మార్చుకోవద్దంటూ వంశీకి హితవు పలికారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిందలు వేయడం సరికాదన్నారు.